తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పదేళ్ల పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంది అసెంబ్లీలో పార్టీకి నాయకత్వం వహించే నేతను ఎన్నుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పార్టీని నడిపించేవారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది గనుక అసెంబ్లీలో బీఆర్ఎస్ కు నాయకత్వం వహించేది ఎవరు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది గులాబీ బాస్ కేసీఆర్ మధ్యలో ఏముందో చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపించేందుకు ప్రభుత్వ వ్యవహారాల్లో లోపాలు వైఫల్యాలు ఎత్తి చూపించడానికి బలమైన ప్రతిపక్షం ఉండటం అవసరం గులాబీ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది ఇప్పుడు అసెంబ్లీలో పార్టీలు నడిపించడానికి ప్రతిపక్ష నేతను ఎన్నుకోవలసి ఉంది ఇప్పుడు బీఆర్ఎస్కు శాసనసభ పక్ష నేతగా ఎవరిని ఎంపిక చేస్తారంటూ చర్చ జరుగుతోంది అసెంబ్లీలో గట్టిగా కొట్లాడే నేతనే లీడర్గా ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కొత్త ప్రభుత్వం కొలువు తీరి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది అప్పటికి బీఆర్ఎస్ ఎల్పీ నేతను కూడా ఎన్నుకుంటారు ప్రధాన ప్రతిపక్షం గనుక అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే నేతను ఎన్నుకుంటామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి శాసనసభాపక్ష నేతగా మాజీ మంత్రులు హరీష్ షావు కేటీఆర్ కడియం శ్రీహరి లేదంటే జగదీష్ రెడ్డి పేర్లను గులాబీ పార్టీ బాస్ పరిశీలిస్తున్నారు ఈ నలుగురులోను అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాడే పటిమ ఉంది అందుకే ఈ పేర్లను పరిశీలిస్తున్నారు కొద్ది రోజుల్లో శాసనసభ సమావేశం నిర్వహించి నేతను ఎంపిక చేస్తారు అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ లేదా ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావులకే ఎక్కువ అవకాశం ఉన్నట్టు తెలంగాణ భవన వర్గాలు చెబుతున్నాయి వీరిద్దరూ కాకుండా మరో ఇద్దరిని కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం తెలంగాణ ఎన్నికలు ముగిశాయి కాంగ్రెస్ గెలిచింది సీఎం ఎంపిక పూర్తయింది ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇదంతా సినిమాకు ముందు టైటిల్స్ లాంటివే అసలైన ఆట ఇప్పుడు మొదలవుతుంది అధికార పార్టీ కాంగ్రెస్ కు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కు అసలు సవాళ్లు ముందు ముందు ఎదురుకానున్నాయి సీఎం సీట్లో కూర్చోగానే హమ్మయ్య అనుకునే లోపే పార్లమెంటు ఎన్నికలు పరిగెత్తుకొస్తున్నాయి అక్కడ కూడా సత్తా చాటాలి ఇదే రేవంత్ రెడ్డి ముందున్న అసలైన సవాల్ అంతేకాదు ఐదేళ్లు ప్రభుత్వాన్ని సజావుగా నడపాలంటే సీనియర్ల సహకారం తప్పనిసరి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఇప్పుడు సీనియర్లు మరో గ్యారంటీ రేవంత్ కు ఇవ్వాలి ఇస్తారా లేదా అన్నది తరువాతి సంగతి ముందు ఆరు గ్యారెంటీల అమలుకు పక్కా ప్రణాళికలు అవసరం కాంగ్రెస్ దగ్గర అలాంటి ప్రణాళికలు ఉన్నాయా ఇక కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది ప్రతిపక్ష నేతగా బలమైన గొంతుక వినిపిస్తారా ఆయన మదిలో వేరే ఆలోచన ఏదైనా ఉందా ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు ఇంట ఓడిన కేసీఆర్ రచ్చగెలవడానికి బయలుదేరుతారా ఇంటిని చక్కదిద్దుకుంటారా ఇలాంటి అనేక అనేక ప్రశ్నల మధ్య ఓ పది ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి అవేంటో ఓసారి చూద్దాం దానిపైన ఆ తరువాత ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ సీనియర్లు అనేక మంది ఉన్న రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం ముగ్గు చూపటానికి కారణం ఏంటి క్వశ్చన్ నెంబర్ టూ తెలంగాణలో కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్ళేంటి క్వశ్చన్ నెంబర్ త్రీ ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ వద్ద పక్కా ప్రణాళిక ఉందా కర్ణాటకలో ఐదు గ్యారెంటీల అమలు ఎలా ఉంది క్వశ్చన్ నెంబర్ ఫోర్ కాంగ్రెస్ కొత్త ప్రభుత్వంపై కడియం రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏం సూచిస్తున్నాయి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతారా ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్రానికే పరిమితమవుతుందా నేషనల్ పాలిటిక్స్ పై ఫోకస్ పెడుతుందా క్వశ్చన్ నెంబర్ సెవెన్ మండలిలో బలం పెంచుకునేందుకు నాడు కేసీఆర్ చేసిందే నేడు కాంగ్రెస్ చేయనుందా క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తాయా క్వశ్చన్ నెంబర్ నైన్ బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ఈ ఓటమి తరువాత మళ్లీ టీఆర్ఎస్ గా రూపాంతరం చెందుతుందా క్వశ్చన్ నెంబర్ టెన్ తెలంగాణలో గెలిచిన మిగిలిన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి ఇండియా కూటమిపై ప్రభావం చూపుతుందా ఇవే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పది ప్రశ్నలు రైట్ వీటిపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం వారు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు గుడ్ ఈవినింగ్ సార్